హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మీకు రాగి జావా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ విధంగా కనుక మీరు చేసి సర్వ్ చేస్తే మిగతా మిల్క్ షేక్స్, స్మూదీస్ కంటే కూడా ఇదే చేసి పెట్టమని మీ పిల్లలు అడుగుతారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినొచ్చు. దీనికోసం ఇక్కడ నేను ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్, అంటే మనకి స్పూన్స్ కొలతలో 4 స్పూన్ల పిండి వస్తుందండి. సో 4 స్పూన్లు లేదంటే మీరు ఒక చిన్న గ్లాసు పిండి అయినా సరే తీసుకొని, మనం దేని కొలతతో తీసుకున్నామో దానికి 4 వంతులు నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి మీకు 4 గ్లాసుల వాటర్ అయితే వేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోకుండా మనం ఈ రాగి పిండి నీళ్లు రెండు బాగా కలిసేలాగా కొంచెం స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత పిండి అనేది ఉండగట్టకుండా చక్కగా స్మూత్గా వస్తుంది. రాగిపిండి మొత్తం పూర్తిగా నీళ్ళలో కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి. మనకి ఇది సమయం ప్రిపరేషన్ టైం ఒక 5 నుంచి 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి వెంటనే మనం స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు వేడెక్కడం మొదలవుతున్నాం కానీ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండేంత లోపలలోనే మనకి పిండి నీళ్లను మొత్తం కూడా చక్కగా పీల్చుకొని ముద్దలాగా తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి పిండిని. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఒక 4 స్పూన్ల పిండికి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాం కదండి. ఏదైతే కొలతతో తీసుకున్నామో దాంతో సరిపడా వాటర్ తీసుకుని తర్వాత మనము సేమ్ 4 గ్లాసుల పాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా స్మూదీ లాగా మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు మనం మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా కాసేపు ఉడికించుకోవాలి. మనకి ఈ విధంగా దగ్గరకు వచ్చాక మంటను హై ఫ్లేమ్లో ఉంచితే అడుగంటుంది కాబట్టి నిదానంగా చిన్న మంట మీద పెట్టుకొని కాసేపు ఒక 2 నిమిషాల పాటు అలాగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత 4 స్పూన్ల పిండికి మనకి దాదాపుగా ఒక 5-6 స్పూన్ల తీపి, మీరు పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే బెల్లాన్ని ఉపయోగిస్తున్నాను. మొత్తం పిండిలో వేసిన తర్వాత నిదానంగా కలుపుకుంటూ ఉంటే మనకి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. బెల్లం వేసిన తర్వాత మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక యాలకు తీసుకొని దానిపైన ఉన్న తొక్క తీసేసి లోపల గింజల్ని మెత్తగా పొడి చేసుకుని యాలకుల పొడి కూడా దీంట్లో వేసుకోవాలి. మనకి బెల్లం వేసుకున్నాం కాబట్టి యాలకు పొడి అనేది ఒకవేళ లేకపోతే ఆప్షనల్ అండి. వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా యాలకు పొడి వేసుకున్నా కూడా 1 నిమిషం పాటు కుక్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మీరు పంచదారతో చేసేటైతే స్టవ్ ఆన్లో ఉండగానే మరొక 4 గ్లాసుల పాలు అనేవి కలుపుకోవాలి. కానీ బెల్లంతో చేసినప్పుడు మనం బెల్లం కలిపిన తర్వాత పాలను వేసుకుంటే మొత్తం విరిగిపోతాయి కాబట్టి ఆల్రెడీ బెల్లంతో చేసుకునేవాళ్ళు పాలను వేరొక గిన్నెలో విడిగా కాచుకొని కాచిన పాలను మాత్రమే ఇప్పుడు మనం కలుపుకోవాలి. మొత్తం 4 గ్లాసుల పాలని ఒకసారే కలపకుండా 1-2 గ్లాసుల పాలు మనం పోసుకొని ఒకసారి బాగా కలిసిన తర్వాత మిగతా 2 గ్లాసులు కూడా పోసేసి కలుపుకుంటే మనము స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి ఆ ఉన్న వేడికి మనం కలిపినటువంటి వేడి పాలు అనేవి చక్కగా కలిసి పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఒక 2 గ్లాసుల పాలు బాగా కలిసాయి కదండి. ఇప్పుడు నేను మిగతా 2 గ్లాసుల పాలు కూడా వేసేసి ఇంకొకసారి మనం నిదానంగా కలుపుకుంటే సరిపోతుంది. అదే పంచదారతో అయితే మనం వేడి మీద ఉండగానే పోసుకుంటే చక్కగా వెంటనే కలిసిపోతుంది. మనం బెల్లం వేసాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పాలను కలుపుకోవాలి. మనం ఆన్ చేసి వేడిగా ఉన్నప్పుడు పోసామంటే ఆ బెల్లంకి మనకి పోసినటువంటి పాలన్నీ కూడా విరిగిపోతాయి, మనం చేసిన జావంతా కూడా వృధా అయిపోతుంది. మనం పోసినటువంటి పాలన్నీ కూడా పూర్తిగా కలిసిన తర్వాత చక్కగా ఈ విధంగా చిక్కగా స్మూదీలాగా రాగి జావ అనేది రెడీ అవుతుంది. మీకు ఒకవేళ తీపి ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మరికొంత వేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా సరి చూసుకోవచ్చు. కానీ మనం వేసినటువంటి కరెక్ట్గా 4 నుంచి 6 స్పూన్ల పంచదార లేదంటే బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీరు గ్లాసులో సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం నట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి జావ అనేది రెడీ అయ్యి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్వ్ చేసి ఎలా కుదిరిందనే నాతో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.